అందరికీ నమస్కారం. నేను సంపూకి చాలా పెద్ద ఫ్యాన్ని. దానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న ఆ ఆత్మవిశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వావ్, మంచి కిక్కిస్తూ ఉంటుంది నిజంగా. సో హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ 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 బర్త్డే. నేను ఎన్నోసార్లు సంపూర్ణ కలవడం జరిగింది. ఎప్పుడు కలిసినా ఆ నిర్మలమైన ఆ నవ్వు అండ్ చాలా నాకెందుకో మా అబ్బాయినో లేకపోతే నా తమ్ముడినో అలా చూసిన ఫీలింగ్ ఎప్పుడు సంపూర్ణ కలిసినా. కానీ ఇంతవరకు అవకాశం దొరకలేదు. మొన్న సారథి స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఉంటే సడన్గా వచ్చి మండే అన్నాడు. తప్పకుండా వస్తాను అన్నాను. ముఖ్యంగా బర్త్డే అన్న వెంటనే తప్పకుండా వస్తానని చెప్పాను. నా అదృష్టమో తన అదృష్టమో ఈరోజు మార్నింగ్ షూటింగ్ క్యాన్సిల్ అయింది. షూటింగ్ నాకు అదొక టెన్షన్. సో క్యాన్సిల్ అవ్వడం, ఈరోజు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు ఇందాకండి చూస్తున్నారు లేదో, నాకు సీనియర్ జర్నలిస్టులందరూ వీళ్ళందరితో నా పరిచయం చాలా కాలం నాటిది. ఇంటి నుంచి బయలుదేరితే టెన్షన్, ట్రాఫిక్లో టెన్షన్, మళ్ళీ ఇంటికి చేరతామో లేదో అన్న టెన్షన్, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇలాంటి టెన్షన్ టైంలో ఈ 2 అవర్స్ నవ్వుతూనే ఉన్నాం. దానికి కారణం సంపు. ఒక 2 అవర్స్ ప్రపంచాన్ని మర్చిపోయాం. సెల్ ఫోన్ మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నా ఏదో ఒక తెలియని ఒక రిలీఫ్. అలాంటి రిలీఫే సంపూర్ణేష్ బాబు సినిమాలు. నాకు ఇక్కడే కాదు, నేను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను. ముఖ్యంగా కర్ణాటకలో కానీ అటు తమిళనాడు వెళ్ళినా కానీ ఎక్కడ షూటింగ్స్ చేసినా, సార్ ఈ సంపూర్ణేష్ బాబు నిజంగా గ్రేట్ సార్ అంటూ ఉంటారు నాతో. దానికి కారణం ఏంటంటే తన టైటిల్స్ దగ్గర నుంచి అన్నీ ఏదో డిఫరెంట్గా ఆలోచించడం అండ్ హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండి. నాకు ఇప్పుడు 1, 2 నాకు కొంచెం డ్యాన్స్ అంటే భయమే. అతను ఏంటో ఒకే స్టెప్లో బన్నీని చూపించాడు, రామ్ చరణ్ని చూపించాడు, ఎన్టీఆర్ని చూపించాడు ఒకే స్టెప్లో. కాళ్ళేమో వాళ్ళిద్దరిని చూపిస్తే చెయ్యి ఏమో బన్నీని చూపించింది. సో అలాగా చాలా 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 అతను అంటే హీ ఫీల్స్ నేను ఎంటర్టైన్ చేస్తున్నాను అన్న ఫీల్తో చేయడం చూసారా. ఎందుకంటే ఫైనల్గా చిన్న సినిమా పెద్ద సినిమా ఇవన్నీ పక్కన పెడితే మీకు నచ్చే సినిమా మేము చేయాలి. మీకు నచ్చిన సినిమా మేము చేసినప్పుడు మీరు ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తారని ఎన్నో సినిమాలు, చిన్న సినిమాలు కూడా ప్రూవ్ చేశాయి. సో అలాంటి సంపూర్ణేష్ బాబు ఈ మే 20 ఈ సాంబాగా రావడం నిజంగా ఇందాక తను చెప్పినట్టు ఎస్ ఎక్కడో తెలియని ఒక ఆ మాస్ ఫీల్ ఉంది. దానికి కారణం మా ఫైట్ మాస్టర్లు. ఎందుకంటే రాజు మాస్టర్తో నేను ఎన్ని ఫైట్లు చేసినా నాకే తెలియదు. సో వాళ్ళు చేయడం, అలాగే మా బాలు చాలా బాగా చేసావు నాన్న, చాలా బాగున్నాయి మూమెంట్స్ అని, అలాగే గార్జియస్ లుకింగ్ హీరోయిన్ నీ పక్కన వెరీ గుడ్, అలాగే మ్యూజిక్ డేవిడ్ గారు చాలా బాగుంది, అలాగే ఎడిటింగ్ పాపారావు గారు అండ్ హోల్ టీమ్. ఇంకా ఆర్టిస్టులు చెప్పాలి, వీళ్ళందరూ వర్స్టైల్ యాక్టర్స్. మా చంటి కానీ, మా అప్పారావు గారు కానీ, అలా రామకృష్ణ గారు కానీ, భయ్యా కానీ, సో అందరూ. సో ఒక మంచి టెక్నీషియన్స్తో, మంచి టీంతో, మంచి ప్రొడ్యూసర్స్, చాలా వాళ్ళు కూడా ఏదో మంచి ప్రయత్నం చేశారు. సో ఈ మంచి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించాలని, థియేటర్స్కి రావాలని, చూడాలని, మా సంపూర్ణేష్ ఇంకా మంచి సినిమాలు చేయాలని నేను మొన్న ఒకటి కోరుకున్నా. అన్ని సినిమాలు చేస్తున్నావు, పోలీస్ స్టోరీ కూడా చేసావయ్యా ఒక సినిమా. నిన్ను అగ్నిగా చూడాలనుంది. టైటిల్ జమదగ్ని సన్ ఆఫ్ అగ్ని అనేదో పెట్టి పోలీస్ స్టోరీ కూడా చేయవయ్యా అని మొన్నే అంటూ ఉన్నా. ఏమో తొందరలో చేసి అది కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాడేమో. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో నిజంగా స్టేజ్ నిండింది, హాలు నిండింది, రేపు థియేటర్స్ కూడా నిండాలని, అందరూ రావాలని, థియేటర్స్లో చూడాలని, అలాగే మా సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్కి. అది బాగుందయ్యా, అక్కడ ట్రంప్ ఇక్కడ సంప సూపరు. అలాగే పాత్రికేయ మిత్రులందరూ వచ్చారు. ఎందుకంటే ఈ రోజుల్లో మీరే మాకు పబ్లిక్ ఉన్న వారధులు. మీరు ఎన్నో ఎన్నో మంచి సినిమాల్ని ప్రోత్సహించారు. చేయడం మా ప్రయత్నం, దాన్ని తీసుకెళ్ళడం మీ బాధ్యతగా మీరు మమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు. సో మీ అందరికీ పేరు పేరున, అలాగే మన మొత్తం మీడియా వాళ్ళకి కూడా అందరికీ, అలాగే ఛానల్స్ వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్. అసలు మనిషిని మర్చిపోయాను. మాకు ముజీరు చోటా దగ్గర నుంచి అనమాట. మా అయ్యప్ప కూడా చోటా దగ్గర పనిచేసేవాడు. ఆ తర్వాత వాడు డైరెక్టర్ అయ్యి కేజీఎఫ్తో ఇప్పుడు బాగా బిజీ యాక్టర్ అయిపోయాడు. అలాగే నేను చేసిన ఫస్ట్ డైరెక్షన్కి చోటా అనే కెమెరా, సో అప్పటి నుంచి చోటా మాదంతా ఒక ఫ్యామిలీ లాగా, సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. మాకు ఈశ్వరాలకు కూడా తను పనిచేయడం జరిగింది. సో ముజీరు అందరూ చెప్తూ ఉంటే ఎస్, ఎందుకంటే వీళ్ళందరూ సినిమాని చూసి ఒక టెక్నీషియన్స్గా వాళ్ళ బాధ్యతగా ఫీల్ అవుతారు. ప్రొడ్యూసర్ బాగుండాలి అని ఫీల్ అయ్యే టెక్నీషియన్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏంటంటే ఇందాక చంటి జోక్గా చెప్పినా ఎప్పుడు పంపించాలని చూస్తాడు అని, డేట్స్ ఈరోజు ప్రతిదీ ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో వేస్టేజ్ అన్నది చాలా ఎక్కువ జరుగుతోంది. అలా కాకుండా వీళ్ళందరూ ఈ టెక్నీషియన్స్ అందరూ ప్రొడ్యూసర్కి మంచి చేయాలని ఆ టెన్షన్స్తో వీళ్ళందరూ వచ్చిన ఆర్టిస్ట్కి కరెక్ట్గా ప్లానింగ్ చేసి ఫినిష్ చేసి పంపించాలని తాపత్రయపడే ఈ సీనియర్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరూ సంపుకి సపోర్ట్గా ఉండడం సంపు అదృష్టం. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. నిజంగా చాలా చాలా ఈరోజు, ఎందుకంటే ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి సంపు తొందరలో ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు, అదేంటో తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అండ్ మీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కూడా, అలాగే రెడ్డి గారి విషయం కూడా నాకు చెప్పడం ఏంటంటే చెప్తున్నారు అతను చాలా మంచి ఆర్టిస్ట్ అని. ఫైట్స్లో ఆయన పోస్టర్స్ అన్ని చూస్తూ ఉంటే ఆయన చాలా మంచి ఆర్టిస్ట్ అని తెలిసింది. ముఖ్యంగా లిరిక్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. అలాగే తప్పకుండా మీరు దర్శకుడిగా ఇంకా ఎన్నో 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 మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. కుమార్ గారికి డైలాగ్కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఒక చిన్న నటునైనటువంటి నాకు ఫ్యాన్ అని గురుగారు చెప్పడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుజీ. ఇప్పుడు నా కోరిక నువ్వు ఒక డైలాగ్ చెప్తే వినాలని. కొబ్బరి మట్లో డైలాగ్ అండి, ఇంకా అదే పెద్దది గురుగారు ముందు చెప్పడం. ఏరా పెదరాయుడు త్రికాలాత్రిక ఓరి ఓరోరి ఆపరాని ఉన్నత గార్తాభారవాలు ఎంత మరవయత్రించినా మరపునకు రాక హృదయ చాబీల్యమానములైన నీ మధోన్మాద అపరాధములే నా మనోవితంను వయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాశి జనతారక సుధాకర కొణిదల నందమూరి అక్కినేని ఘట్టమనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరినులగు భ్రాతా సమానులైన చతిష్ఠీ పుత్రులకు అనుజుడనై సింహపూర్ తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానదన్నుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రసుడట ప్రసుడట అని పగులబడినవుటయా. థ్యాంక్ యూ గురుజీ. ఇంకా చాలా పెద్ద థ్యాంక్ యూ.